ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై దేవుని ఇంటికి అతిథి ఎవరు? 15వ కీర్తన 1వ చరణం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవరు? నిజమే, దేవుని ఇంటికి అతిథిగా వెళ్ళగలిగిన వాడు ఎవరండి? మనం ఎవరింటికైనా అతిథిగా వెళితే ఎలా వెళ్తాం? మనం వెళ్తున్న ఇల్లు చాలా గొప్పవారింటికి వెళ్తున్నాం. మన వస్త్రధారణ, మన భాష, మన వ్యవహారశైలి అన్నీ చూసుకొని ఒకరింటికి వెళ్తాం కదా. మరి దేవుని ఇంటికి వెళ్ళాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఈ 15వ కీర్తనలో దాదాపు 11 లక్షణాలను కనపరుస్తున్నాడు. ఒకటి ఏంటంటే యథార్థమైన ప్రవర్తన, రెండవది నీతిని అనుసరించుచు, మూడవది హృదయపూర్వకంగా నిజం పలకాలి, నాలుగవది అతని నాలుకతో కొండమలాడు, ఐదవది తన చిలుకానికి కీడు చేయడు, ఆరవది తన పొరుగువారి మీద నిందమోపడు, ఏడవది అతని దృష్టికి నీచులు అసహ్యులు, ఎనిమిదవది అతడు యెహోవాయందు భయభక్తులు కలవారని సన్మానిస్తాడు, తొమ్మిదవది అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, పదవది తన ద్రవ్యము వడ్డీకియడు, పదకొండవది నిరపరాధులను చెరుపుటకై లంచం పుచ్చుకునడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. దాదాపు 11 లక్షణాలను రాయించాడు దేవుడు. ఈ 11 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారే దేవుని ఇంటికి అతిథి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా, ఈ 11 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని. ఈ మాటలు వినిచిన ప్రియమైన దేవుని బిడ్డరా, మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవంగల దేవా, కృపగల తండ్రి, మా యేసే, నీ కొందనాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఇంటికి అతిథి ఎవరు, ఆ అతిథికి ఉండే లక్షణాలు ఏంటో మాకు నేర్పించావు. దాదాపు 11 లక్షణాలు. ఇది నన్ను ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరిలో కూడా ఇటు లక్షణాలు కనపడడానికి సహాయం చేయమని, ఇది నన్ను మా పనిబాటలో తోడుగుండమని మా రక్షకుడైన యేసే నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.